హాయ్ అండి, వెల్కమ్స్ టు జ్ఞాన్స్ మామ్. ఈరోజు మన వీడియోలో రాగి బొబ్బట్లు తయారు చేసుకోవటం ఎలాగో చూపించబోతున్నాను. ఎప్పుడు శనగపప్పు పూర్ణం అలాంటి వాటితో చేసుకుంటారు కదా, ఈసారి ఈ ఉగాది ఫెస్టివల్కి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇక్కడ మైదాకి బదులు గోధుమ పిండిని తీసుకుంటున్నాను, ఎందుకంటే హెల్దీగా కూడా ఉంటాయని చెప్పేసి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తం ముద్దలా కలుపుకోవాలి. చపాతి పిండిలా గట్టిగా కాకుండా కొంచెం పలచగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వలన బొబ్బట్లు మెత్తగా ఉంటాయి. ఇలా కలుపుకున్నాక దీనికి నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్నాక ఈ పిండిని ఒక బాక్స్లో వేసుకొని మూత పెట్టుకోవాలి. లేదంటే ఏదైనా పాలిథిన్ కవర్ చుట్టూ అయినా పెట్టుకోవచ్చు, కానీ నేను బాక్స్లో వేసుకొని మూత పెట్టుకుంటున్నాను. దీన్ని ఒక గంట సేపు మూత పెట్టి ఉంచాలి. పిండి నానేలోపు బొబ్బట్లలోకి పూర్ణం రెడీ చేసుకోవాలి. ఇక్కడ రాగిపిండి తీసుకుంటున్నాను. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఎలా చేసుకున్నానో ఒక వీడియో కూడా చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. రాగిపిండి తీసుకున్న గిన్నెతోటే కొబ్బరి తురుము కూడా తీసుకోవాలి. ఈ కొబ్బరి తురుము రాగిపిండిని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే కొబ్బరిలో ఉన్న నీరంతా రాగిపిండికి పడుతుంది. మనం ఫ్రై చేసుకున్నప్పుడు రెండు కూడా సమానంగా ఫ్రై అవుతాయి. ఈలోపు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో ముందుగా మనం గోధుమ పిండి రాగిపిండి తీసుకున్న గిన్నె ఉంది కదా, ఆ గిన్నెతోనే బెల్లం తురుమును కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను పాత బెల్లం తీసుకుంటున్నాను. మీరు రెగ్యులర్గా ఏ బెల్లం వాడతారో అదే తీసుకోవచ్చు. ఒక కప్పు బెల్లానికి 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ బెల్లం పౌడర్ మొత్తం కరగాలి. మరీ తీగపాకం ముదరపాకం అలా వచ్చేన అవసరం లేదు, జస్ట్ కరిగితే చాలు. ఎందుకంటే పైన డస్ట్ ఉంటుంది కదా, దాన్ని అంతా వడబోసేసుకోవాలి మనం. ఇలా ఒక క్లాత్ సాయంతో ఆ డస్ట్ మొత్తం వడబోసేసుకోవాలి. ఇలా వడబోసుకున్న బెల్లం వాటర్ని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని పాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మరియు కొబ్బరి మిశ్రమాన్ని వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ రాగి పిండి కొబ్బరి ఫ్రై అవ్వడానికి నాకు 10 నుంచి 15 నిమిషాలు అయితే పట్టింది. ఇందులోనే ఎలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటే మంచి సువాసన వస్తుంది మనం పూర్ణం చేసుకున్నప్పుడు. ఇప్పుడు మనం వడబోసి పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటే బెల్లం వాటర్ అంతా కూడా ఈ మిశ్రమానికి బాగా పడుతుంది. మనకి పూర్ణం తయారైనప్పుడు బాగా బాయిల్ అవుతుంది, అందుగురించి ఈ బెల్లం వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ బయట కొనుక్కున్నామన్నా దొరకవండి మనకి, కాబట్టి మీకు వీలైనప్పుడు ఇంట్లోనే చేసుకోవడానికి ప్రయత్నించండి. మిగిలిన బెల్లం వాటర్ని కూడా మొత్తం వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. దీన్ని ఇలా కంటిన్యూగానే కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పడుతుంది, మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి పూర్ణం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఈ పూర్ణం అంతా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న గోధుమ పిండిని కూడా తీసుకొని ఇలా బాల్స్లా చేసుకోవాలి. బాల్స్లా చేసుకొని బొబ్బట్లు ప్రిపేర్ చేసుకునేలోపు మరోపక్క స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హీట్ అయ్యేలోపు బొబ్బట్లు చేసుకోవాలి. నేను ఇలా అరిటాకుపై చేసుకుంటున్నాను. మీకు పాలు ప్యాకెట్లు ఇంకా పాలిథిన్ కవర్స్ ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. ఇలా చపాతి పిండి మొత్తం తీసుకొని పలచగా చేసుకొని అందులో పూర్ణం పెట్టుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఒత్తుకోవాలి. ఎంత పలచగా వీలైతే అంత పలచగా ఒత్తుకోవాలి.
ఇక్కడ పాన్ హీట్ అయ్యింది. దీనిపై ఒక స్పూన్తో నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకొని మనం చేసుకున్న బొబ్బట్ను వేసుకోవాలి. ఇది కాలేలోపు ఇంకొక బొబ్బట్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బొబ్బట్లు మరీ పెద్దవిగా కాకుండా చిన్న చిన్నవిగా ప్రిపేర్ చేసుకోవటం వలన ఒకేసారి 4-5 కాల్చుకోవచ్చు. పని కూడా త్వరగా అవుతుంది. ఇలా వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత వీటిని తీసుకొని హాట్ బాక్స్లో పెట్టి మూత పెట్టుకోవాలి. లేదు అంటే ఏదైనా గిన్నెలో పెట్టుకొని పైన ఒక లిడ్ అనేది మూత పెట్టాలి. ఎందుకంటే బొబ్బట్లు గట్టిగా ఉండకుండా మెత్తగా ఉంటుంది కాబట్టి. బయట అలాగే వదిలేస్తే బొబ్బట్లు గట్టిపడిపోతాయి. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు వీలైనప్పుడు తప్పకుండా ఇలాంటి హెల్దీ రెసిపీస్ ట్రై చేయండి. ఎందుకంటే బయట కొనుక్కోవాలన్నా మనం కొనుక్కోలేం. కాస్త టైం కేటాయించి ఇలాంటివి చేసుకొని తినడానికి ప్రయత్నించండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వలన మరింత మందికి వెళ్ళి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.